తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడే లేచిందండి, ఇప్పుడే లేచి ఇలా మ్యాడ్ మీదకి వచ్చాను. క్లైమేట్ అది బాగుంది. మా వాడికి వాళ్ళ హాలిడే అనమాట, వాళ్ళ సాటర్డే కదా హాలిడే. అయితే కొంచెం లేజినెస్ వచ్చింది, క్యారేజ్ అది ఏమి ఉండదు కదా, కొంచెం లేజినెస్ వచ్చి కొంచెం లేట్గా లేచాను అనమాట. లేట్గా లేచాను, పైన మ్యాడ్ మీద మొక్కలకి నీళ్ళు పోద్దామని వచ్చాను. బాగున్నాయి ప్రస్తుతానికైతే. మొక్కలకి నీళ్ళు పోద్దామని వచ్చాను. మొక్కలు రోజు ఇవి మందారం అనమాట. అయితే ఇదిగో ఒక్క పువ్వు వచ్చింది. నిన్న 5 వచ్చాయి, ఇవాళ మాత్రం ఒక్కటే వచ్చింది. ఇది మా మేడ సూర్యుడు. అలాగా వ్యూ బాగుంది కదా. బస్సు వెళ్తుంది, అలా బాగుంది కదా. ఇంకా కొండ మీద ఇల్లులు ఉన్నాయండి, చూడండి ఎంత పైకి ఉంటాయి తెలుసా. అసలు పాపం ఎలా ఎక్కుతారా అని అనిపిస్తుంది. కాకపోతే ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళకి నాకు చాలు, పర్వాలేదు ఇల్లు బాగానే ఉంది నా వరకు నాకు చాలు అనేవాళ్ళకైతే పర్వాలేదండి. కాకపోతే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళది అదొక ఇదన్నమాట, పర్వాలేదురా బాబు మనకి వైజాగ్లో ఇల్లుంది అని అనిపించుకోవడానికి కొండ మీద కొనుక్కుంటున్నారు. మరి తప్పదు కదా, అవైనా సరే రేట్లు పెరిగిపోయండి, బాగా రేట్లు అనమాట. అక్కడ చూడండి గార్డెన్ పెంచుకుంటున్నారు, టెర్రస్ గార్డెన్, ఫ్లవర్స్ అవి కనకాంబరం మొక్కలు మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను వీడియోలో. వీడియోలో అయితే మరి కనిపిస్తున్నాయి లేదో తెలియదు నాకు, కనిపిస్తున్నాయని అనుకుంటూ ఉన్నాను. కదిలిపోతుంది వీడియో. క్లైమేట్ మన ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. మా వాడికి ఏంటంటే ఎవ్రీ సాటర్డే హాలిడే అనమాట, వీక్లో 2 డేస్, 7th డేకి 7 డేస్ మాత్రం ఉండవు, 2 డేస్ హాలిడేస్. కానీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగా చెప్తారండి టీచర్స్, వాళ్ళు చాలా బాగా చెప్తారు, చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు లేవలేదు, నేను రోజు 6:30కి లేపుతానమాట. 6:30కి లేపినా కూడా ఇంకా లేవడు అసలు. ఎంత పెద్దగా అంటే చాలా అంటే చాలా పెద్దగా వాడికి అసలు లేదు. చూడండి ఇంకా పడుకునే ఉన్నాడు, ఇద్దరూ పడుకునే ఉన్నారు. ఇదిగో లేచింది, పడుకొని లేచింది ఇప్పుడే జస్ట్. మా ఆవిడైతే ఇంకా బద్ధకం వేడి, బద్ధకం ఎవరేదైనా బద్ధకం ఇంకా లేవడని బద్ధకిస్తున్నాడు. అర్రే పడుకుని పోతున్నాం ఏంటి, లే చూడు హాయ్ చెప్పాలి వీళ్ళకి, హాయ్ చెప్పకపోతే ఎలా అవుతుంది చూడు. లే పడుకొని అమ్మ అంటున్నాడు, త్వరగా లేపేస్తాను కదా అందుకోసం. వాడు ఏంటంటే త్వరగా లేట్గా కూడా పడుకుంటాడు అనమాట ఫ్రైడే పూట, అంటే సాటర్డే హాలిడే వస్తుంది కదా అందుకని. అసలు అయితే రాత్రి ఫ్రైడే ఉండడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతాడు అనమాట. ఉండద్దు, నేను మళ్ళీ మార్నింగ్ నేను పంపించేస్తాను అని చెప్పి నేను తీసుకొచ్చాను. అయినా సరే ఇక్కడ నాకేదో హెల్ప్ చేస్తాడని తీసుకొస్తే నేను చేయడు. వాడు మాత్రం వాడు హ్యాపీగా పడుకుంటాడు. నేను ఇప్పుడే లేచాను కదా, పని స్టార్ట్ చేయాలి. చెల్లో వచ్చామండి వంటగదిలోకి వచ్చాము.
ఇక్కడ ఉంది నాకు పని అంతా కూడా ఇప్పుడు గోల్డెన్ ఉన్నాయి. ఇన్నెల రాత్రి అయితే కొంచెమే ఉన్నాయి, క్లీన్ చేయలేదు. బాబా అంతగా వచ్చింది. అందులోనే నైట్ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది పడుకోవడం కూడా, అందుకోసమని ఇంకా వదిలేశాను. ఇప్పుడు మొదలెట్టాలి పనులు. బోల్డ్ మాకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొలే వస్తుంది. నేనైతే పట్టను కిందకి వెళ్ళి ఒక బాటిల్తో వాటర్ తెచ్చుకుంటాను అన్నమాట. ఆ వాటర్ తెచ్చుకుని ఆ డ్రింకింగ్ వాటర్ తాగుతాం. ఈ కొలే వాటర్ అయితే మాత్రం పట్టను. అది ఇంకోటి ఏంటంటే టిఫిన్ చేయాలి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ చేసి రెడీగా పెట్టి ఉంచాలి. దోశలు చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఇప్పుడు గిన్నెలు తోముతుంది. అమ్మ గిన్నెలు తోముతుంది, అమ్మ బ్రష్ చేయాలి. ఎలాంటివి కూడా వీడియోస్ తీస్తారా ఫ్రెండ్స్? చెప్పండి చెప్పండి. తీస్తారు. లంచ్ బాక్స్ ఉంటాయి, పర్లేదు తీసుకుందా. ఇప్పుడు మళ్ళీ అలా రేపు మళ్ళీ వస్తాం కదా. ఎక్కడికి వస్తావు? ఇక్కడ ఇప్పుడు క్లీన్ చేసుకోరా. ఓహో ఎక్కడదా? అక్కడ ఉంది అనుకున్నా నేను. ఆ ఇంటి దగ్గర అనుకున్నా. ఇదిగో ఫ్రెండ్స్ నా లంచ్ బాక్స్ ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టుకుండా మాత్రం మర్చిపోకండి. హవ్ అట్ ఎ గుడ్ వ్లాగ్స్. బాయ్.